हाय फ्रेंड्स, वेलकम टू मन मधुश्री चैनल। इवाल्टि रेसिपी वच्चेसर की चिंदकाय पच्चड़ी। इंट्लो ए कूरगाय लेनप्पुडु कानी लेदंटे रोजू तिने वंटलु बोर कोट्टिनप्पुडु कानी इला चिंदकाय पच्चड़ी ओकसारी चेसि चूडंडि। इंट्लो वाळ्ळंदरिकी नच्चुतुंदि। వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసేసుకొని తింటే ఇంకేం కావాలండి। సో ఈ రెసిపీని లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక గుప్పెడు వేరుశనగ విత్తనాలు వేసాను। మీరు ఈ వేరుశనగ విత్తనాల ప్లేస్ లో పొచ్చ గింజలను కూడా యాడ్ చేసుకోవచ్చు, అవి కూడా చాలా బాగుంటుంది। సో ఇలా వేసేసి దోరగా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించేసుకోవాలి। ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక చిన్న బౌల్ లోకి తీసుకొని సెపరేట్ చేసి పెట్టుకోండి। అదే pan లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి అందులోకి మీ కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి। మేమైతే మీడియం గా తింటాము, సో ఒక 7 పచ్చిమిర్చిని యాడ్ చేశాను। ఇవి బాగా రోస్ట్ చేయండి, అంటే మూత పెట్టేసి కొంచెం సేపు అలా మగ్గిస్తే ఇలా చక్కగా వేగిపోతాయనమాట। పచ్చిమిర్చి గాట్లు పెట్టకుండా ఇలా మూత పెట్టి మగ్గిస్తే చాలా బాగుంటుంది టేస్ట్। సో ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇవి చల్లార్చుకోండి। తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఇంకా పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేయండి। ఈ వేరుశనగ విత్తనాలు పచ్చిమిర్చి రెండు కూడా చల్లార్చిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి మట్టుకు వేసుకోండి। తర్వాత కొంచెం అంటే కొంచెమే salt వేయండి। దీని తర్వాత ఒక 5-6 చిన్న ఉల్లిపాయల్ని వేశాను నేను। సో మీరు పొట్టు తీసైనా వేసుకోవచ్చు, పొట్టుతో సహాయన వేసుకోవచ్చు। తర్వాత చింతకాయ పచ్చడి మనకి జాడీలో పెట్టుంటారు కదా, సో దాన్ని తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను। సో 3 టేబుల్ స్పూన్స్ కి నేను ఈ కొలతలతో వేశాను। సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోండి వాటర్ అనేది। వాటర్ యాడ్ చేసుకుంటే మనకి స్మూత్ గా బాగా మెదుగుతుంది। సో రోట్లో కూడా దంచుతారు దీన్ని। సో నా దగ్గర అయితే రోల్ లేదు, మీ దగ్గర ఉంటే మనకు ఖచ్చితంగా రోట్లోనే దంచండి। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బాండి తీసుకొని మళ్ళీ దానిలోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసాను। దీంట్లో మనం పోపు దినుసులు పెట్టుకుంటాం కదా, నేను అన్ని కలిపి పెట్టుకుంటాను, మీరు విడివిడిగా ఉంటే అవన్నీ కూడా వేసుకోండి। సో పోపు దినుసులు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇవి బాగా దోరగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు ఎండుమిర్చిని యాడ్ చేశాను। ఈ తాలింపంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పచ్చడిని మొత్తం కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి। ఇది ఒక 2 మినిట్స్ వరకు మగ్గించండి ఆయిల్ లోనే। ఒక 2 మినిట్స్ మగ్గించడం వల్ల ఏంటంటే మనకి ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఒక 10 డేస్ వరకు ఫ్రిజ్ లో పెట్టకుండా కూడా నిల్వ ఉంటుంది। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే। ఈ పచ్చడికి కాంబినేషన్ గా నేనైతే ఇప్పుడు ఆమ్లెట్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను, మీరు కూడా చూసేసేయండి। సో ఈ విధంగా ఆమ్లెట్ కూడా వేసేసుకొని నేను ఆమ్లెట్ కి కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తాను। సో మీలో ఎంత మంది ఆమ్లెట్ కి ఆయిల్ తక్కువ వేస్తారు ఎక్కువ వేస్తారు కింద కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి। సో అదన్నమాట ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంటుంది। వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఇలా ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ టేస్ట్ పరిచయం చేయండి। సో ఈ రోజు వీడియో అయితే ఇది, మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి।